హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను రిడక్స్ టూల్ కిట్ లో ఏపీఐ కాల్స్ ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది మనకి ఎందుకంటే మనము ఈ టూల్ కిట్ లైబ్రరీని యూజ్ చేసి స్టోర్ లో ఏదైతే డేటాని మేనేజ్ చేస్తామో ఆ డేటా అనేది మనకి లోకల్ కాకుండా ఒక సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళి ఆ సర్వర్ దగ్గర నుంచి వచ్చిన డేటాని బేస్ చేసుకుని మనము ఆ డేటాని ఈ టూల్ కిట్ లైబ్రరీ ద్వారా మేనేజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఈ అసింక్ థంక్ అనే ఒక ఫంక్షన్ ని ప్రొవైడ్ చేశారు. దాన్ని యూజ్ చేసి చేయాలన్నమాట. సో నేను ఇక్కడ జేసన్ ప్లేస్ హోల్డర్ లో యూజర్స్ డేటాని తీసుకురావడానికి ఒక ఎండ్ పాయింట్ ఏపీఐ ఉంది, దాన్ని యూజ్ చేశాను. ఆ ఏపీఐని యూజ్ చేసి యూజర్స్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి నేను స్టోర్ లో కాన్ఫిగర్ చేశాను అనమాట. ఈ డేటాని తీసుకురావడం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. ఫస్ట్ నేను వైట్ టూల్ యూజ్ చేసి రియాక్ట్ యొక్క బేసిక్ అప్లికేషన్ టెంప్లెట్ అనేది క్రియేట్ చేశాను. ఆల్రెడీ నేను ఇది ఎలా చేయాలో ఇంతకు ముందు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను వైట్ ని యూజ్ చేసి బేసిక్ టెంప్లెట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మనము రిడక్స్ టూల్ కిట్ ని యూజ్ చేయాలి అని అంటే టూ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి, రిడక్స్ జేఎస్ స్లాష్ టూల్ కిట్ అండ్ రియాక్ట్ రిడక్స్. ఈ రెండు లైబ్రరీస్ నేను ఇన్స్టాల్ చేశాను. సో స్పేస్ సెపరేట్ ఇచ్చి మనం ఎన్ని లైబ్రరీస్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట ఎట్ ఏ టైము. సో నేను ప్యాకేజ్ డాట్ జేసన్ ఓపెన్ చేస్తే మనకి రియాక్ట్ రిడక్స్ అనే లైబ్రరీ, రిడక్స్ జేఎస్ స్లాష్ టూల్ కిట్ లైబ్రరీ ఇన్స్టాల్ చేస్తుంది. సో నెక్స్ట్ మనము స్టైల్స్ అప్లై చేయడం కోసం నేను బూట్ స్ట్రాప్ లైబ్రరీని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను. జస్ట్ ఎన్పిఎం ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఎన్పిఎం ఐ కానీ లేకపోతే ఇన్స్టాల్ కానీ ఏదైనా ఓకే, బూట్ స్ట్రాప్ అని టైప్ చేస్తే మనకి బూట్ స్ట్రాప్ లైబ్రరీ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ఒక సెపరేట్ ఫైల్ తీసుకుని దాంట్లో స్టోర్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన లాజిక్ అనేది రాయాలి. సో నేను స్టోర్ డాట్ జేఎస్ అని చెప్పి ఒక ఫైల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు రిడక్స్ టూల్ కిట్ లో మనము కంపల్సరీ ఎట్లీస్ట్ ఒక స్లైస్ అయినా క్రియేట్ చేయాలి. ఆ స్లైస్ ఒక పర్టికులర్ డేటాని మేనేజ్ చేస్తుంది. ఆ డేటాని మనము స్టోర్ లో కాన్ఫిగర్ చేస్తాం. ఎట్లీస్ట్ ఒక స్లైస్ అయినా మనం క్రియేట్ చేయాలి. కాబట్టి నేను ఒక స్లైస్ ని క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ స్లైస్ ఆఫ్ అని చెప్పి ఇస్తున్నా. సో ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే టూల్ కిట్ లైబ్రరీలో ఉంటుంది అనమాట. సో క్రియేట్ స్లైస్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. దీనికి కాల్ చేసేటప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ ని ఇన్పుట్ కింద ఇవ్వాలి. దీంట్లో మనం ఏం చెప్పాలంటే ఈ స్లైస్ కి ఒక నేము, నేను ఇక్కడ యూజర్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి యూజర్ అని చెప్పి ఇస్తున్నా. అండ్ ఈ స్లైస్ ఏ డేటాని మేనేజ్ చేయాలి అది మనము ఇనీషియల్ స్టేట్ అనే ఒక ప్రాపర్టీలో ఇవ్వాలి. ఈ స్లైస్ లో నేను ఇనీషియల్ గా ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నా, లెట్ ఇనీషియల్ అని చెప్పి తీసుకుంటున్నా. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ ఇనీషియల్ అని చెప్పి ఇస్తున్నాను, ఇనీషియల్ డేటా అని చెప్పి ఇస్తున్నా. ఇస్ ఈక్వల్ టు నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నానంటే యూజర్స్ అనే ఒక కీ తీసుకుంటున్నాను. మనకి రియల్ టైమ్ లో ఎక్కడైనా డేటా అనేది ఆరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫామ్ లో ఉంటుంది. సో నేను ఇక్కడ యూజర్స్ అనే కీకి ఎంప్టీ ఆరే ఇచ్చాను. ఈ ఆరేలో ఒక్కొక్క యూజర్ ఆబ్జెక్ట్ ఫామ్ లో మనము తర్వాత యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ యూజర్స్ డేటానే కాకుండా అడిషనల్ గా మన అప్లికేషన్ మొత్తంలో ఈ ఏపీఐ కాల్ చేసినప్పుడు ఈ స్లైస్ మేనేజ్ చేసే డేటాని తెచ్చుకున్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయడానికి మనము అడిషనల్ గా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఏంటంటే ఎర్రర్ వచ్చిందా లేకపోతే ఏపీఐ కాల్ వెళ్తున్నప్పుడు స్టేటస్ ఏంటి, ఇవన్నీ మనము ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుంటే యూజర్ కి చూపించడానికి ఉంటుంది. నేను స్టేటస్ అని చెప్పి ఇంకొక ప్రాపర్టీ తీసుకున్నా, ఎంటీ ఇస్తున్నా ఇనీషియల్ గా, ఏమి తీసుకోవట్లేదు ప్రెజెంట్ అయితే. ఎర్రర్ అని కూడా తీసుకుంటున్నాను, ఎర్రర్ ఇనీషియల్ గా ఫాల్స్ అని చెప్పి ఇస్తున్నా. ఇది జస్ట్ ఒక ఇనీషియల్ గా ఈ డేటా అనేది నేను పెడుతున్నా. ఇది మనం తర్వాత ఏపీఐ కాల్ చేసాక మోడిఫై చేస్తాం అనమాట. సో నేను ఇప్పుడు క్రియేట్ స్లైస్ అనే ఫంక్షన్ లో ఇనీషియల్ స్టేట్ అనే ప్రాపర్టీలో ఆ డేటాని ఇవ్వాలి, ఇనీషియల్ డేటా అని చెప్పి ఇస్తున్నా. నెక్స్ట్ ఈ క్రియేట్ స్లైస్ అనే ఫంక్షన్ లో మనము ఆ రెండిటి తర్వాత అడిషనల్ గా ఏమి ఇవ్వాలి అని అంటే రెడ్యూసర్స్ అని చెప్పి ఒక కీ ఉంటుంది. దీనిలో ఏంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి ఒక్కొక్క కీ ఒక్కొక్క యాక్షన్ క్రియేటర్ ఫంక్షన్ లా వర్క్ చేస్తుంది. మనం ఎప్పుడైతే మన కాంపోనెంట్ లో ఆ యాక్షన్ ని డిస్పాచ్ చేస్తామో రిలేటెడ్ ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఫెచ్ యూజర్స్ అని చెప్పి ఒకటి రాస్తున్నాను.
సో దీనికి ఏంటంటే ఈ కీకి మనము ఒక ఫంక్షన్ ని ఇన్పుట్ కింద ఒక ఫంక్షన్ ని ఇవ్వాలన్నమాట వాల్యూ కింద. సో మనం ఎప్పుడైతే డిస్పాచ్ చేసినప్పుడు ఫెచ్ యూజర్స్ అని ఈ రిలేటెడ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ దానికి యాక్షన్ ఇన్ఫర్మేషన్ అండ్ మన అప్లికేషన్ లో ఉన్న స్టేట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. స్టేట్ యాక్షన్ ఇన్ఫర్మేషన్ డిస్పాచ్ చేసినప్పుడు ఏదైతే ఇస్తామో అది వస్తుంది అన్నమాట. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనము ఈ స్లైస్ మేనేజ్ చేసే డేటా ఏదైతే ఉందో అది ఈ స్టేట్ అనమాట. దాన్ని ఏ విధంగా అయినా మోడిఫై చేసుకోవచ్చు. సో నేను ఈ రెడ్యూసర్స్ అనే కీ ఏదైతే ఇచ్చానో అది మనకి ఏంటి అని అంటే ఇక్కడ రాసే యాక్షన్స్ అన్ని మనకి అసింకర్నస్ కాదు సింకర్నస్. అంటే అక్కడ మనము ఏపీఐ కాల్ చెయ్యము కానీ మనము ఒక ఏపీఐ కాల్ చేసి ఆ ఏపీఐ కాల్ ద్వారా వచ్చిన డేటాని మనము స్టోర్ లో అప్డేట్ చేయాలి అని అనుకుంటే ఈ రెడ్యూసర్స్ అనే కీ మనకి యూజ్ అవ్వదు. మనం ఎడిషనల్ గా ఏం చేయాలి అని అంటే ఎక్స్ట్రా రెడ్యూసర్స్ అనే ఇంకొక కీ ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ట్రా రెడ్యూసర్స్ అనే కీకి మనము ఒక ఫంక్షన్ ని ఇన్పుట్ కింద ఇవ్వాలి. ఈ ఫంక్షన్ లో మనము ఏపీఐ కాల్ చేశాక వచ్చిన రిజల్ట్ ని స్టోర్ లో అప్డేట్ చేయాలని అనుకుంటే ఈ ఫంక్షన్ లో చేసుకోవాలి. సో మనం ఇది వచ్చాక ఏపీఐ కాల్ చేశాక వచ్చిన రెస్పాన్స్ లేకపోతే ఏపీఐ కాల్ వెళ్ళేటప్పుడు దాని స్టేటస్ అవన్నీ మనము ఇక్కడ ఎక్స్ట్రా రెడ్యూసర్స్ అనే దాంట్లో ఇచ్చిన ఫంక్షన్ లో రాస్తాము. అసలు ఏపీఐ కాల్ వెళ్ళాలి అని అంటే ఏం చేయాలో మనం మనం ఇంకొకటి చేయాలి. ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఈ లైబ్రరీలో క్రియేట్ అసింక్ థంక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. మనము ఎప్పుడైతే మనము మన అప్లికేషన్ లో ఒక ఏపీఐ కాల్ వెళ్ళాలి అని అనుకుంటే ఒక సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి దానికి క్రియేట్ అసింక్ థంక్ అనే ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తూ దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. దీనికి టూ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇన్పుట్ ఏంటి అని అంటే ఏదో ఒక నేమ్, ఈ అసింక్ థంక్ అనేది ఏదో ఒక టైప్ నేమ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఫెచ్ యూజర్స్ ఆ లేకపోతే అప్డేట్ యూజర్స్ ఆ ఇలా మనం ఏదో ఒకటి రాసుకోవచ్చు. నేను యూజర్స్ స్లాష్ ఫెచ్ అని చెప్పి ఇస్తున్నా. సో జస్ట్ ఇది ఒక స్ట్రింగ్, ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, గెట్ యూజర్స్ ఫెచ్ యూజర్స్ ఇలా ఏదైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత మనం ఏం మనకి ఏంటంటే ఈ క్రియేట్ అసింక్ థంక్ కి టూ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇన్పుట్ జస్ట్ ఏదో ఒక యాక్షన్ టైప్ ప్రిఫిక్స్ అని అంటారు దీన్ని. సో దీన్ని ఇవ్వాలి. తర్వాత మనము ఒక ఫంక్షన్ ని ఇవ్వాలి. ఈ ఫంక్షన్ లోనే మనకి ఏపీఐ కాల్ వెళ్ళే లాజిక్ అంతా రాసుకోవాలని అనమాట. సో నేను ఇక్కడ ఒక యారో ఫంక్షన్ ని రాసుకుంటున్నా. సో ఈ యారో ఫంక్షన్ లో నేను ఏం చేయాలి అని అంటే ఏపీఐ కాల్ చేయాలి. నేను ఇక్కడ ఫెచ్ మెథడ్ ని యూజ్ చేస్తున్నా. ఈ ఫెచ్ అనే మెథడ్ లో మనం ఏమి ఇవ్వాలి అని అంటే నేను ఇక్కడ జేసన్ ప్లేస్ హోల్డర్ ఏపీఐలో యూజర్ డేటాకి సంబంధించిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తున్నా. సో ఇది ఈ జేసన్ ప్లేస్ హోల్డర్ యొక్క యూజర్స్ డేటాని తీసుకురావడానికి యూజ్ అయ్యే యూఆర్ఎల్ అనమాట. దీన్ని తీసుకొచ్చి నేను ఫెచ్ మెథడ్ లో ఇస్తున్నా. సో ఈ ఫెచ్ అనే మెథడ్ లో మనము యూఆర్ఎల్ లో అది ఇస్తున్నాం. తర్వాత నేను ఇక్కడ అసింక్ అవైట్ ని యూజ్ చేస్తున్నా. అంటే ఏంటి అని అంటే ఫెచ్ మెథడ్ అనేది మనకి ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో దాని నుంచి వచ్చిన రిజల్ట్ ని యూజ్ చేయాలంటే దెన్, ఎర్రర్ ని యూజ్ చేయాలంటే క్యాచ్, ఇలా యూజ్ చేయాలి. అలా కాకుండా మనము అవైట్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేస్తే దాని నుంచి వచ్చిన రిజల్ట్ డైరెక్ట్ గా మనకి అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం ద్వారా దెన్ మెథడ్ యూజ్ చేయక్కర్లేదు ప్రామిస్ లో, డైరెక్ట్ గా దాని నుంచి వచ్చిన రిజల్ట్ ఒక వేరియబుల్ లో మనము స్టోర్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేయాలంటే ఇది నేను అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను అని అంటే కంపల్సరీ ఆ ఫంక్షన్ అసింక్ తో డిక్లేర్ చేసి ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ యారో ఫంక్షన్ కి ముందు అసింక్ అనే కీవర్డ్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ ఫెచ్ మెథడ్ మనకి ఏదైతే రెస్పాన్స్ ఇస్తుందో అది వస్తుంది. దాన్ని నేను ఒక వేరియబుల్ లో పెట్టుకుంటున్నా, కాన్స్ట్ రెస్పాన్స్ అని చెప్పి ఒక వేరియబుల్ లో పెట్టుకుంటున్నా రెస్పాన్స్. సో ఇప్పుడు మనకి ఈ రెస్పాన్స్ అనేది మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చా అని అంటే మనకి సర్వర్ నుంచి డైరెక్ట్ గా మనకు కావాల్సిన డేటానే కాకుండా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది అనమాట. సో అదంతా కాకుండా మనకి సమ్ డేటా యూస్ఫుల్ ఉంటుంది, అది మనకి కావాలి అని అంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ డేటాలో మనకి మనం యూజ్ చేసుకునేది టెక్స్ట్ ఫార్మేట్ లో ఉంటే ఆ రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. అక్కడ వచ్చింది మనకి జేసన్ డేటా అయితే ఈ రెస్పాన్స్ డాట్ జేసన్ అనే ఒక మెథడ్ ని కాల్ చేసుకోవాలి.
సో ఇది కూడా మనకి ఏం చేస్తుంది అంటే ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో దీని రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అని అంటే ఇక్కడ కూడా మనము అవైట్ అనే కీవర్డ్ ని పెట్టుకోవాలి. తర్వాత దాన్ని నేను ఒక వేరియబుల్ ఇంకోటి తీసుకున్నా, కాన్స్ట్ యూజర్స్ అని చెప్పి తీసుకున్నా, లేకపోతే కాన్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వచ్చిన డేటాని మనము ఇక్కడ రిటర్న్ చేయాలి, రిటర్న్ ఈ డేటాని రిటర్న్ చేయాలి. సో ఇదేంటి, జస్ట్ మనము ఈ ఫెచ్ మెథడ్ సక్సెస్ అవుతే ఆ వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ మనము జేసన్ దానిలో ఉన్న జేసన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని రిటర్న్ చేస్తాం. మనకి ఫెచ్ మెథడ్ అనేది ఆల్వేస్ సక్సెస్ ఉండదు, దాంట్లో ఎర్రర్ వచ్చినప్పుడు కూడా మనము హ్యాండిల్ చేసుకోవాలి. సో అందు గురించి మనం ఏం చేయాలి అని అంటే మనము ఎక్కడే ఎక్కడైనా ఎసింగ్ ఫంక్షన్ తీసుకుని ఆ ఏపీఐ కాల్లో అవైట్ అనే కీవర్డ్ ఇస్తున్నామనంటే ఇక్కడ మనకి సక్సెస్ అయినప్పుడే వస్తుంది ప్రామిస్, ఎర్రర్ వచ్చినప్పుడు కూడా మనము హ్యాండిల్ చేయాలి. సో అలా చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఈ కోడ్ మొత్తాన్ని ట్రై బ్లాక్ లో పెట్టుకోవాలి. సో ఇది సక్సెస్ అయినప్పుడు మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి దీనిలో ఏదైనా ఎర్రర్ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, క్యాచ్ బ్లాక్ రాసుకోవాలి. సో నేను ఇక్కడ క్యాచ్ ఆఫ్ అని చెప్పి ఆ ఎర్రర్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను, దీంట్లో ఎర్రర్ ను కూడా ఇస్తున్నాం ఎర్రర్. సో ఇప్పుడు మనము ఈ ఈ క్యాచ్ బ్లాక్ లో ఏం చేయాలి అని అంటే ఆ ఎర్రర్ ని త్రో చేయాలి, ఆ ఎర్రర్ ని రిటర్న్ చేయాలి. త్రో అక్కడ నార్మల్ గా యాక్చువల్ డేటా అయితే రిటర్న్ చేసేస్తాం, కాబట్టి ఎర్రర్ కాబట్టి ఎర్రర్ మనకి ఐడెంటిఫై అవ్వాలి అని అంటే కంపల్సరీ త్రో చేయాలన్నమాట. ఈ లాంగ్వేజ్ లో ఒక ఎర్రర్ ని మనం మాన్యువల్ గా త్రో చేస్తున్నట్టు. ఇప్పుడు మనకి జస్ట్ ఈ ఎసింక్ థంక్ అనే ద్వారా మనము ఒక నేమ్ అనేది ఇచ్చుకున్నాము, జస్ట్ అదొక యాక్షన్ టైప్ కింద ఎజ్యూమ్ చేసుకోవాలి. తర్వాత ఆ రిలేటెడ్ యాక్షన్ వచ్చినప్పుడు మనకి ఏ ఫంక్షన్ కావాలి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ఏపీఐ కాల్ ద్వారా మనకి డేటా రావాలి, అది లాజిక్ అంతా మనము ఇక్కడ దానికి ఇంకొక ఫంక్షన్ ని ఇన్పుట్ కింద ఇచ్చి దాంట్లో కావాల్సిన లాజిక్ అంతా రాసుకోవాలి. లెట్ ఫెచ్ యూజర్స్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి క్రియేట్ అసింక్ థంక్ రిటర్న్ చేసిన దాన్ని ఇస్తున్నాను. సో మనకి ఏంటి అని అంటే డిస్పాచ్ చేసేటప్పుడు మన కాంపోనెంట్ లో ఎక్కడైనా స్టోర్ డాట్ డిస్పాచ్ ఆఫ్ అని చెప్పి యాక్షన్ క్రియేటర్ ఫంక్షన్ ని కాల్ చేస్తాం అన్నమాట. సో అది మనకి ఈ ఏపీఐ కాల్స్ లేకుండా సింకర్నస్ గా ఉన్నాయి అయితే ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయనంటే ఇక్కడ రెడ్యూసర్స్ లో ఉన్న రిలేటెడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. కానీ మనము ఈ అసింక్ తంక రిటర్న్ చేసిన దాన్ని యూజ్ చేస్తే అప్పుడు మనకి ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ అసింక్ తంక్ కి మనం సెకండ్ ఇన్పుట్ కింద ఏదైతే ఒక ఫంక్షన్ ఇస్తామో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు మనము డిస్పాచ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తే. ఇక్కడ డిస్పాచ్ ఆఫ్ ఫెచ్ యూజర్స్ అనే ఒక యాక్షన్ క్రియేటర్ ని కాల్ చేస్తాం మన కాంపోనెంట్ లో, అప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ చేస్తూ మనం ఏం చేస్తామో దాంట్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ రే త్రో చేయాలి అండ్ యాక్చువల్ డేటా వచ్చినప్పుడు యాక్చువల్ డేటాని కూడా మనము రిటర్న్ చేయాలి. ఈ 2 కేసెస్ అనేవి చేయాలి, ఇది మన లాజిక్ అనమాట. సో నేను ఇక్కడ ఫెచ్ యూజర్స్ అని చెప్పి రాసుకున్నాను కదా, దాన్ని మనము డిస్పాచ్ చేయాలి అని అంటే మేము ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఏం చేయాలి అని అంటే నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పి పెట్టేస్తున్నాను డైరెక్ట్ గా, ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అని చెప్పి ఈ ఫెచ్ యూజర్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఈ ఫైల్లో ఈ ఫెచ్ యూజర్స్ ని క్రియేట్ చేసాము, అది మనం వేరే ఫైల్లో యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలని అనమాట. ఇప్పుడు మన థింక్ లో ఇచ్చిన ఇన్పుట్ ఫంక్షన్ ఏదైతే కాల్ అవుతుందో అది రిటర్న్ చేసిన డేటాని మనము స్టేట్ లో అప్డేట్ చేయాలి. అలా అప్డేట్ చేయాలి అని అంటే ఎక్కడ చేయాలి అని అంటే మనము ఎక్స్ట్రా రెడ్యూసర్స్ అనే కీలో ఇచ్చిన ఫంక్షన్ లో పాస్ చేయాలన్నమాట. సో ఎలా అంటే ఇక్కడ మనకి ఈ అసింక్ థంక్ అనేది ఏదైతే ఇన్పుట్ కింద ఒక ఫంక్షన్ ని పాస్, ఇక్కడ మనము ఈ క్రియేట్ అసింక్ థంక్ లో సెకండ్ ఇన్పుట్ కింద ఒక ఫంక్షన్ రాసాం కదా, ఆ ఫంక్షన్ నుంచి మనం రిటర్న్ చేసిన డేటాని మనము స్టేట్ లో అప్డేట్ చేయాలి. ఈ స్లైస్ మేనేజ్ చేసే డేటాని అప్డేట్ చేయాలి దాన్ని బేస్ చేసుకుని. అంటే మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా రెడ్యూసర్స్ అనే ఒక కీకి ఒక ఫంక్షన్ ఇస్తున్నాం కదా, దాంట్లో అది మ్యానిపులేట్ చేయాలి. ఎలా అంటే ఈ ఎక్స్ట్రా రెడ్యూసర్స్ అనే కీలో మనం ఇచ్చిన ఫంక్షన్ కి ఆటోమేటిక్ గా ఒక ఇన్పుట్ వస్తుంది, దాన్ని మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను జనరల్ గా బిల్డర్ అని చెప్పిస్తారు, దీనికి ఏ నేమ్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ బిల్డర్ అని చెప్పిస్తున్నా.
సో ఈ బిల్డర్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది వస్తుంది ఈ ఫంక్షన్ కి. సో ఈ ఫంక్షన్ లోపల మనం ఏం చెక్ చేయాలి అని అంటే ఈ బిల్డర్ డాట్ యాడ్ కేస్ ఆఫ్ అని చెప్పి మనం ఏం చేయాలి అని అంటే ఈ యాడ్ కేస్ అనే ఫంక్షన్ లో ఏ ఏపీఐ కాల్ చేస్తున్నామో ప్రతి ఏపీఐ కాల్ కి ఈ టూల్ కిట్ లైబ్రరీలో చేస్తున్నాం కదా దానికి 3 స్టేట్స్ ఉంటాయి అన్నమాట, పెండింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ఫెచ్ యూజర్స్ అని ఏపీఐ కాల్ చేస్తున్నాం కదా దానికి పెండింగ్ అనే ఒక స్టేట్ ఉంటుంది, తర్వాత సక్సెస్ అనే ఒక స్టేట్ ఉంటుంది, ఎర్రర్ అనే ఇంకొక స్టేట్ ఉంటుంది. సో మనకి ఎక్కడైనా జనరల్ గా ఏపీఐ కాల్ వెళ్ళేటప్పుడు పెండింగ్ లో ఉంటుంది, సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చాక అది సక్సెస్ అయితే సక్సెస్ స్టేట్, లేకపోతే ఏదైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ బిల్డర్ లో యాడ్ కేస్ ఆఫ్ అని చెప్పి ఏ ఏపీఐ కాల్ పెండింగ్ అయినప్పుడు వర్క్ చేయాలని అనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫెచ్ యూజర్స్ డాట్ పెండింగ్ అనే ఒక ప్రాపర్టీలో మనం ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు ఈ ఎక్స్ట్రా రెడ్యూసర్స్ లో మనము ఏ ఏపీఐ కాల్ చేస్తే జస్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి వస్తుంది దానికి బిల్డర్ అని ఇచ్చాము. సో ఇప్పుడు బిల్డర్ యొక్క యాడ్ కేస్ ఆఫ్ అని చెప్పి ఫెచ్ యూజర్స్ డాట్ పెండింగ్ అని ఇచ్చాము. దీని మీనింగ్ ఏంటి అని అంటే ఫెచ్ యూజర్స్ అనే ఒక యాక్షన్ క్రియేటర్ ఏదైతే ఉందో దాని ద్వారా వెళ్ళిన ఏపీఐ కాల్ పెండింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనము స్టోర్ లో ఉన్న డేటాలు ఏదన్నా మోడిఫై చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనము ఇంకొక ఫంక్షన్ ను రాసుకోవాలన్నమాట. సో దానికి ఆటోమేటిక్ గా ఈ స్లైస్ మేనేజ్ చేసే స్టేట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ పెండింగ్ ఉన్నప్పుడు ఆ స్టేట్ అనేది ఆటోమేటిక్ గా ఇన్పుట్ కింద ఈ ఫంక్షన్ కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు కావాలి అని అనుకుంటే స్టేట్ లో మనం కాన్ఫిగర్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, యూజర్స్, స్టేటస్, ఎర్రర్ ఉంది. నాకు పెండింగ్ పెండింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ రాసుకున్నా. సో నేను అప్పుడు ఏం చేస్తాను అని అంటే స్టేట్ డాట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు పెండింగ్ అని చెప్పి నేను పెట్టుకుంటున్నా. ఎందుకు అని అంటే యూజర్ కి లేకపోతే పెండింగ్ కాదు లోడింగ్ అని చెప్పి ఇస్తున్నా, ఎందుకంటే యూజర్ కి ఏపీఐ కాల్ వెళ్తున్నప్పుడు లోడింగ్ అనే సమ్ మెసేజ్ అనేది చూపించడానికి అనమాట. సో ఇదైంది. తర్వాత మనం ఏం చేయాలి, ఈ పెండింగ్ కేసు కాకుండా అది ఫుల్ఫిల్ అయినప్పుడు సక్సెస్ అయినప్పుడు చేయాలి. సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము డైరెక్ట్ గానే బిల్డర్ డాట్ యాడ్ కేస్ అని రాసాం కదా ఒకటి, నెక్స్ట్ మళ్ళీ డాట్ యాడ్ కేస్ అని చెప్పి ఇచ్చేయాలన్నమాట. ఇది ఒక ఆబ్జెక్ట్, మనము డిఫరెంట్ మెథడ్స్ ని చేంజ్ చేసి ఇవ్వచ్చు అనమాట యాడ్ కేస్ ఆఫ్ అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఫెచ్ యూజర్స్ అనేది సక్సెస్ అయినప్పుడు హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలంటే ఫుల్ఫిల్డ్ అనే ఒక ప్రాపర్టీని రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఫుల్ఫిల్డ్ అయినప్పుడు కూడా మనకి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది, అండ్ ఈ ఫంక్షన్ కూడా మనకి స్టేట్ వస్తుంది, అండ్ ఇక్కడ మనకి ఒక డేటా అనేది వస్తుంది. ఏ డేటా అంటే మనం ఏపీఐ కాల్లో సక్సెస్ అయినప్పుడు ఇక్కడ మనము ఏపీఐ కాల్లో ట్రై బ్లాక్ లో ఏదైతే రిటర్న్ చేస్తున్నామో ఆ డేటా ఇక్కడ సెకండ్ ఇన్పుట్ యాక్షన్ లో వస్తుందన్నమాట, అంటే యాక్షన్ లో పేలోడ్ కింద వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ యాక్షన్ ని ఇన్పుట్ కింద తీసుకోవాలి, దాన్ని ఇక్కడ సెకండ్ ఇన్పుట్ కింద తీసుకుంటాం. ఆ ఇన్పుట్ ని ఎక్కడ మాడిఫై చేయాలి, స్టేట్ లో మాడిఫై చేయాలి, అది ఫస్ట్ ఇన్పుట్ అనమాట ఈ ఫంక్షన్ కి ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనము ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనము ఆల్రెడీ మనకి సక్సెస్ అయిపోయింది, అప్పుడు మనం ఏం చేయాలి, స్టేట్ డాట్ స్టేటస్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి కంప్లీటెడ్ అని చెప్పి పెట్టుకుంటున్నాం. జస్ట్ ఇది ఒక ఇండికేషన్ అనమాట అంతే. తర్వాత ఏం చేయాలి, ఆ స్టేట్ లో యూజర్స్ డేటా ఏదైతే ఉందో ఆ యూజర్స్ ను మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఈ యాక్షన్ యొక్క పేలోడ్ నుంచి తీసుకోవాలన్నమాట. సో ఇది ఫెచ్ యూజర్స్ అనే ఏపీఐ కాల్ ఫుల్ఫిల్ అయినప్పుడు. నెక్స్ట్ ఈ ఏపీఐ కాల్ సక్సెస్ అయినప్పుడు పెండింగ్ అయినప్పుడు కాకుండా ఎర్రర్ వచ్చినప్పుడు కూడా ఉంటుంది. సో దానికి కూడా మనకి ఏంటంటే ఈ టూల్ కిట్ లైబ్రరీ ఈ విధంగా ఎసింక్ టంక్ ద్వారా వచ్చిన రిటర్న్ ఫంక్షన్ ఏదైతే ఉందో యాక్షన్ క్రియేటర్ ఫంక్షన్ దానికి ఎడిషనల్ గా 3 యాక్షన్స్ పెండింగ్ ఉంటుంది, ఫుల్ఫిల్డ్ ఉంటుంది, తర్వాత ఎర్రర్ ఉంటుంది. సో ఫెచ్ యూజర్స్ డాట్ ఎర్రర్ అని చెప్పి ఇస్తున్నా, అంటే ఈ ఎర్రర్ అని కాదు ఇక్కడ రిజెక్టెడ్ అనేది దానికి అనమాట. సో ఫెచ్ యూజర్స్ అనే ఏపీఐ కాల్లో ఏదైనా ఎర్రర్ వస్తే అప్పుడు మనకి ఈ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింటాక్స్, దీన్ని మనం ఇలానే ఫాలో అవ్వాలన్నమాట. సో రిజెక్ట్ అయినప్పుడు కూడా మనకి ఏమొస్తుంది, స్టేట్ వస్తుంది ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి, తర్వాత యాక్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ స్టేట్ లో సక్సెస్ అనే దాంట్లో
స్టేట్ లో స్టేటస్ అనే దాంట్లో కంప్లీటెడ్ అని కాకుండా ఎర్రర్ అని చెప్పి నేను పెట్టుకుంటున్నా. జస్ట్ ఇది కూడా యూజర్ కి చూపించడానికి మెసేజ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టేట్ డాట్ యూజర్స్ అనేది ఎంప్టీ చేసేసుకోవాలి, ఎందుకంటే ఎర్రర్ వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇది ఫెచ్ చేస్తున్నప్పుడు యూజర్ డేటా ఎర్రర్ వచ్చిందని చెప్పి. ఇది మనకి ఆప్షనల్ అనమాట, మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకోవాలి ఇది. తర్వాత స్టేట్ డాట్ ఎర్రర్ మెసేజ్ని మనము యూజర్ కి చూపించాలి ఏం ఎర్రర్ వచ్చిందని. సో నేను స్టేట్ లో 3 ప్రాపర్టీస్ పెట్టుకుంటున్నాను ఈ స్లైస్ మేనేజ్ చేసే దాంట్లో, యూజర్స్, స్టేటస్, ఎర్రర్. మనకి ఆ ఏపీఐ కాల్ లో ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో స్టేట్ లోనే ఎర్రర్ అనే ప్రాపర్టీని హ్యాండిల్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఈ ఈ ఎసింక్ తంక్ రిటర్న్ చేసిన థర్డ్ ది రిజెక్టెడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఆ యాక్షన్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎర్రర్ అనే ఒక ప్రాపర్టీలో వస్తుంది. ఎర్రర్ డాట్ మెసేజ్ దీంట్లో వస్తుంది. ఏం వస్తుంది ఇక్కడికి అని అంటే, ఇక్కడ మనము ఏపీఐ కాల్ చేసినప్పుడు ట్రై బ్లాక్ లో చేసిందేమో ఫుల్ఫిల్డ్ దాంట్లో, అండ్ రిజెక్టెడ్ లోనేమో ఇది వస్తుంది అనమాట. ఇక్కడ త్రో చేసిన ఎర్రర్ ఏదైతే ఉంటుందో ఆ ఎర్రర్ అనేది మనకి యాక్షన్ యొక్క ఎర్రర్ అనే ప్రాపర్టీలో, మెసేజ్ అనే ప్రాపర్టీ, నెస్టెడ్ ప్రాపర్టీలో ఇలా ఉంటుంది అనమాట. ఇది దాని యొక్క సింటాక్స్. మనము ఏపీఐ కాల్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇమీడియట్ గా కాల్ చేసిన వెంటనేనేమో ఈ పెండింగ్ అనే, ఈ పెండింగ్ అనేది ఏదైతే ఉందో అది ట్రిగ్గర్ అవుతుంది. ఈ పెండింగ్ రిలేటెడ్ యాక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఏపీఐ కాల్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ ఎప్పుడైతే రిటర్న్ చేసేస్తున్నామో, ఆ రిటర్న్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే సక్సెస్ అయినట్టు అనమాట. సో సక్సెస్ అయినప్పుడు ఫుల్ఫిల్డ్ అనే ఒక యాక్షన్ ని తీసుకుంటాం. సో దానికి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇన్పుట్ కింద ఇస్తాము. దీంట్లో మన అప్లికేషన్ లో మేనేజ్ చేసే ఈ స్లైస్ మేనేజ్ చేసే స్టేట్ అండ్ ఇన్పుట్ యాక్షన్ యొక్క డేటా అనేది మనకి ఇక్కడికి వస్తుంది. ఆ యాక్షన్ లో పేలోడ్ అనే ప్రాపర్టీలో మనకి ఇక్కడ రిటర్న్ చేసింది వస్తుంది అనమాట. సో ఈ పేలోడ్ అనే ప్రాపర్టీ, యాక్షన్ యొక్క పేలోడ్ అనే ప్రాపర్టీలో ఈ డేటా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి రిజెక్టెడ్, ఈ రిజెక్టెడ్ అనే దాంట్లోకి ఏం వస్తుంది అంటే మనము త్రో చేసాం ఎర్రర్ ని, త్రో చేసాం అది యాక్షన్ యొక్క ఎర్రర్ యొక్క మెసేజ్ అనే ప్రాపర్టీ నెస్టెడ్ ప్రాపర్టీలో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మనం స్టేట్ లో ఎర్రర్ అనే ప్రాపర్టీలో అప్డేట్ చేసామన్నమాట. సో ఇది మనకి ఆ ఏపీఐ కాల్ హ్యాండిల్ చేయడం, దాని యొక్క రెస్పాన్స్ ని హ్యాండిల్ చేయడం. నెక్స్ట్ మనము ఈ ఏపీఐ కాల్ వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి, ఫెచ్ యూజర్స్ అనే ఫంక్షన్ ని డిస్పాచ్ చేయాలి. సో అది మనము కాంపోనెంట్ లో చేయాలి. నేను ఇక్కడ యూజర్స్ కాంపోనెంట్ అనేది ఒకటి తీసుకుంటున్నా. నేను ఏంటంటే యూజర్ డాట్ జేఎస్ఎక్స్ అని యూజర్ కాంపోనెంట్ రాయడానికి తీసుకుంటున్నా, ఎందుకంటే ఆ కాంపోనెంట్ లోనే యూజర్ డేటాని డిస్ప్లే చేస్తాము. ఆ కాంపోనెంట్ లోడ్ అవ్వగానే మనకి ఏపీఐ కాల్ వెళ్ళేలా చేయాలన్నమాట. సో నేను యూజర్ డాట్ జేఎస్ఎక్స్ అని ఒకటి తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫంక్షన్ యూజర్ అని చెప్పి ఇస్తున్నా. దీన్ని డిఫాల్ట్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. మనం వేరే ప్లేస్ లో ఈ కాంపోనెంట్ ని పెడతాం అనమాట. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పి ఈ కాంపోనెంట్ ని డిఫాల్ట్ గా ఎక్స్పోర్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఈ యూజర్ కాంపోనెంట్ లో రిటర్న్ చేయాలి, ఏ మన జేఎస్ఎక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రిటర్న్ లో రాసుకోవాలన్నమాట. నేను రిటర్న్ లో జస్ట్ ఇనీషియల్ గా అయితే దిస్ ఈజ్ యూజర్ కాంపోనెంట్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఈ యూజర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది నేను యాప్ కాంపోనెంట్ లో డిస్ప్లే చేయాలి. సో మనకి బేసిక్ గా ఈ రియాక్ట్ యొక్క బేసిక్ టెంప్లెట్ క్రియేట్ చేసినప్పుడు మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ లో యాప్ కాంపోనెంట్ ని లోడ్ చేస్తాము, అండ్ రిమైనింగ్ ఏ కాంపోనెంట్ లోనైనా మనము యాప్ కాంపోనెంట్ లో మళ్ళీ చైల్డ్ కాంపోనెంట్స్ కింద లోడ్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ ఈ యూజర్ కాంపోనెంట్ ని లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ యూజర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో మనం అక్కడ క్రియేట్ చేసుకుంది యూజర్ డాట్ జేఎస్ఎక్స్ లో, అది ఇక్కడ నేను లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసుకున్నట్టయితే
మనము ఈ యూజర్ కాంపోనెంట్ లో ఏపీఐ కాల్ చేసి ఆ వచ్చిన డేటాని ఇక్కడ మనం చూపించాలి. క్రియేట్ అసింక్ థంక్ అనేది ఎప్పుడు మనకి ఒక యాక్షన్ క్రియేటర్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. దాన్ని డిస్పాచ్ చేసినప్పుడే మనకి దాని రిలేటెడ్ లాజిక్ ఏపీఐ కాల్ మొత్తం ఒక ఫంక్షన్ రాసుకుంటామా అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలి, యూజర్ డాట్ జేఎక్స్ లో ఆ స్టోర్ లో ఉన్న ఫెచ్ యూజర్స్ అనే ఒక ఫంక్షన్ ని డిస్పాచ్ చేయాలి. సో మనం ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ కాబట్టి డిస్పాచ్ చేయాలి అని అంటే ఏం చేయాలి, యూస్ డిస్పాచ్ అనే ఒక హుక్ ఉంటుంది, ఆ హుక్ ని కాల్ చేసుకోవాలి. ఈ ఒక హుక్ ని కాల్ చేయాలి, అది రిటర్న్ చేసిన దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టుకోవాలి. సో కాన్స్ట్ డిస్పాచ్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన రియాక్ట్ అప్లికేషన్ లో ఎప్పుడైనా ఒక కాంపోనెంట్ లో లోడ్ అయిన వెంటనే మనకి సమ్ డేటా అనేది తీసుకురావాలి అని అంటే మనం ఏం చేస్తామంటే జనరల్ గా యూజ్ ఎఫెక్ట్ అనే ఒక హుక్ ఇచ్చి ఆ హుక్ లోని కాల్ బ్యాక్ ఫంక్షన్ లో కాల్ చేస్తాం అనమాట. సో ఈ యూజ్ ఎఫెక్ట్ అనే ఒకటి హుక్, అది కూడా ఒక ఫంక్షనే. ఆ ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు మనం ఒక ఇంకొక ఫంక్షన్ ని ఇన్పుట్ కింద ఇస్తాము. ఈ ఇన్పుట్ కింద ఇచ్చిన ఫంక్షన్ లోనే మనము డిస్పాచ్ ఇస్తాం అనమాట. స్టోర్ మనకి ఈ డిస్పాచ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దానిలో హెచ్ యూజర్స్ అనే దాన్ని కాల్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వగానే మనకి ఫెచ్ యూజర్స్ అనే ఫంక్షన్ ని యాక్షన్ ఫంక్షన్ ని డిస్పాచ్ చేస్తున్నాము. ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, ఏపీఐ కాల్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఫెచ్ యూజర్స్ కాల్ చేస్తున్నాం కదా, దానిలో వచ్చిన డేటాని మనము యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మనకి స్టోర్ లో ఉన్న డేటాని రిడక్స్ టూల్ కిట్ లో కానీ రిడక్స్ లో కానీ యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, యూస్ సెలెక్టార్ అనే హుక్ ని కాల్ చేసుకోవాలి. యూస్ సెలెక్టార్ అనే హుక్ ఎక్కడ ఉంటుంది, ఆ లైబ్రరీలోనే ఉంటుంది యూస్ సెలెక్టార్ అనే హుక్. ఈ యూస్ సెలెక్టార్ అనే హుక్ ని కాల్ చేస్తూ మనకి ఆ కాల్ చేస్తూ దానికి ఇంకొక ఫంక్షన్ ని ఇన్పుట్ కింద ఇవ్వాలి. ఈ ఫంక్షన్ కి ఆటోమేటిక్ గా మనకి ఈ లైబ్రరీ ఏదైతే ఉందో అది మేనేజ్ చేసే స్టేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆ స్టేట్ మనకి ఇన్పుట్ కింద వస్తుంది. ఈ స్టేట్ లో నుంచి మనకి ఏం కావాలంటే అది మనం ఇక్కడ రిటర్న్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ డైరెక్ట్ గా స్టేట్ ని రిటర్న్ చేసేసి ఇక్కడ నేను ఒక వేరియబుల్ ని పెట్టుకుంటున్నా, లెట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టుకుంటున్నా. సో నేను ఆ డేటాని ప్రింట్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడైనా యూస్ ఎఫెక్ట్ అనే హుక్ ని కాల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇన్పుట్ ఏమో ఈ ఒక ఫంక్షన్ ఇవ్వాలి, నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఎప్పుడెప్పుడు కాల్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ మనం ఒక వేరియబుల్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఒక ఎంప్టీ యారే ఇచ్చుకోవచ్చు. దీన్ని డిపెండెన్సీ యారే అని అంటారనమాట. మనకి యూజ్ ఎఫెక్ట్ కి ఇచ్చిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడెప్పుడు కాల్ అవ్వాలి అని చెప్పి మనం ఇవ్వాలన్నమాట. సో జస్ట్ మనకి ఈ కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు ఒకసారి మాత్రమే కావాలి అని అనుకుంటే ఎంప్టీ అరే ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మనకి ఏదైనా ఒక వేరియబుల్ బేస్ చేసుకుని ఆ వేరియబుల్ మారిన ప్రతిసారి ఏపీఐ కాల్ వెళ్ళాలి అంటే ఈ డిస్పాచ్ చేయాలి అని అనుకుంటే ఆ వేరియబుల్ నేమ్ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ ఒకే ఒకసారి కాల్ అవ్వాలని చెప్పి ఇస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు అవుట్పుట్ ని చూపిస్తాను. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది ఏంటంటే రిక్వైర్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని. ఎందుకంటే నేను స్టోర్ డాట్ జేఎస్ లో అది ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు జస్ట్ ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అవుతుందని రాసేసాను. అక్కడ వేరే ఫార్మాట్ లో ఇంపోర్ట్ అయిపోయింది, జస్ట్ నేను ఇక్కడ మాన్యువల్ గా రాస్తున్నా ఇంపోర్ట్ క్రియేట్ స్లైస్ క్రియేట్ అసింక్ థంక్ ఫ్రమ్ ఈ లైబ్రరీ నేమ్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రమ్. సో ఇప్పుడు మనకి ఇంకొక ఎర్రర్ వస్తుంది ఏంటంటే కుడ్ నాట్ ఫైండ్ రియాక్ట్ రిడక్స్ కాంటెక్స్ట్ వాల్యూ అని వచ్చింది. ఇలా ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ ఏం చేశాను, స్లైస్ ని క్రియేట్ చేశాను, కానీ మనకు ఆ స్లైస్ క్రియేట్ చేసింది ఏదైతే ఉంటుందో దాన్ని మనము క్రియేట్ స్టోర్ అనే ఫంక్షన్ లో కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఈ స్లైస్ అనేది మనకి ఒకటి రిటర్న్ చేస్తుంది.
దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టుకోవాలి. సో నేను దాన్ని యూజర్ స్లైస్ అనే ఒక వేరియబుల్ లో పెట్టుకుంటున్నా, యూజర్ స్లైస్ అని చెప్పి తీసుకుంటున్నా. స్లైస్ అనేది సెపరేట్ గా మేనేజ్ చేస్తుంది. ఆ స్లైస్ ని మళ్ళీ మనము స్టోర్ లో కాన్ఫిగర్ చేసుకోవాలి. స్లైస్ అనేది ఒక పార్ట్ ఆఫ్ డేటాని మేనేజ్ చేస్తుంది అనమాట. ఆ పార్టే కంప్లీట్ పార్ట్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఒక స్లైస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన స్లైస్ రిటర్న్ చేసింది ఏదైతే ఉందో దాన్ని మనము ఈ టూల్ కిట్ లైబ్రరీలో కాన్ఫిగర్ స్టోర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. దాన్ని కాల్ చేస్తూ ఆ కాల్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని ఇన్పుట్ కింద పాస్ చేయాలి. దీంట్లోనే రెడ్యూసర్ అనే కీని ఇవ్వాలి. ఈ రెడ్యూసర్ అనే కీలో మనము ఎన్ని కీస్ అయినా ఇవ్వచ్చు. ఒక్కొక్క కీ ఒక్కొక్క స్లైస్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఆ ఒక్కొక్క కీ మనకి ఏదైనా ఇచ్చుకోవచ్చు. వాల్యూ మటుకి మనకి ఇక్కడ ఈ స్లైస్ రిటర్న్ చేసిన రెడ్యూసర్ అనేది ఇవ్వాలన్నమాట. సో కాన్ఫిగర్ స్టోర్ అనే దాంట్లో ఒక ఆబ్జెక్ట్ ని ఇస్తూ దాంట్లో రెడ్యూసర్ అనే కీలో మళ్ళీ ఎన్ని కీస్ అయినా ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్క కీ ఒక్కొక్క స్లైస్ మేనేజ్ చేసే డేటాని హ్యాండిల్ చేయాలి. అంటే ఆ స్లైస్ రిటర్న్ చేసిన రెడ్యూసర్ లో ఇవ్వాలన్నమాట. ఈ యూజర్ స్లైస్ అనే ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఎవరు? ఈ క్రియేట్ స్లైస్ అనే ఒక ఫంక్షన్. సో దాన్ని మనం ఈ నేమ్ తో ఇచ్చుకున్నాం. ఇక్కడ ఏనేమైనా ఇచ్చుకోవచ్చు. సో అది రిటర్న్ చేసిన దాంట్లో రెడ్యూసర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కాన్ఫిగర్ స్టోర్ కూడా మళ్ళీ మనకి ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం ఇంకొక వేరియబుల్ లో పెట్టుకోవాలి. నేను కాన్స్ట్ స్టోర్ అని చెప్పి ఇస్తున్నా. ఈ స్టోర్ ని మనం ఇప్పుడు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి? ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టోర్ అని చెప్పి ఇస్తున్నా. సో ఇప్పుడు ఈ టూల్ కిట్ లైబ్రరీ మేనేజ్ చేసేది ఏదైతే ఉందో అదంతా మన రియాక్ట్ అప్లికేషన్ లో యూజ్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మన అప్లికేషన్ లో ఏ కాంపోనెంట్ లో దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనము సమ్ సింటాక్స్ అనేది యూజ్ చేయాలి. ఏంటనంటే మనము ఆ స్టోర్ ఏదైతే డేటాని మేనేజ్ చేస్తుందో ఆ స్టోర్ ని మనం ఎక్కడ ప్రొవైడ్ చేయాలనుకుంటే అక్కడ ప్రొవైడర్ అనే ఒక కాంపోనెంట్ ని ఇచ్చి దాంట్లో ఈ కాంపోనెంట్ ని వ్రాప్ చేయాలి. సో మన అప్లికేషన్ మొత్తానికి మనం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మన అప్లికేషన్ మొత్తాన్ని మనం యాప్ కాంపోనెంట్ లో లోడ్ చేస్తున్నాం కాబట్టి మనం యాప్ కాంపోనెంట్ ని ఎక్కడ ఇవ్వాలి అని అంటే ప్రొవైడర్ అనే ఒక కాంపోనెంట్ ఈ లైబ్రరీలో ఉంటుంది అనమాట. ఏ లైబ్రరీ అని అంటే ఈ రియాక్ట్ రిడక్స్ అనే లైబ్రరీలో. సో దాంట్లో మనము యాప్ కాంపోనెంట్ ని లోడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది ప్రొవైడర్ లో మనం ఏం చేయాలి, దీనికి స్టోర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఏం చేయాలి, మనము ఈ స్టోర్ డాట్ జేఎస్ లో ఈ కాన్ఫిగర్ చేసుకున్న స్టోర్ ఏదైతే ఉందో దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టుకుంటున్నాం కదా. ఇక్కడ నేను ఏదైనా పెట్టుకోవచ్చు, స్టోర్ డేటా అని చెప్పించుకోవచ్చు, లేకపోతే యూజర్ డేటా అని చెప్పించుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ప్రొవైడ్ చేయాలంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఇంపోర్ట్ చేస్తున్నాను, ఇంపోర్ట్ స్టోర్ ఫ్రమ్ స్టోర్ డాట్ జేఎస్. దాన్ని మనం ఇక్కడ ఈ వేరియబుల్లో ఇచ్చుకోవాలన్నమాట. సో ఇలా ఇచ్చాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాము. సో మనకి ఈ యూజర్ డేటా అనేది వస్తుంది. ఇక్కడ మనకి 3 టైమ్స్ కన్సోల్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు ఇలా ప్రింట్ అయింది, నేను యూజర్ కాంపోనెంట్ లో యూజ్ సెలెక్టర్ హుక్ ద్వారా స్టేట్ ని తెచ్చుకుని యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ చేసాను కంప్లీట్. సో ఇప్పుడు మనకి ఇనీషియల్ గా స్టేట్ ఏదైతే ఉందో అది ఒకసారి ప్రింట్ అయింది. ఇనీషియల్ గా ఏముంది, ఎర్రర్ ఫాల్స్, స్టేటస్ ఎంప్టీ, యూజర్స్ అనే కీలో ఎంప్టీ అరే ఉంది. తర్వాత సెకండ్ టైం, ఇది ఎప్పుడు మనము ఏపీఐ కాల్ చేసేటప్పుడు ఇనీషియల్ గా లోడింగ్ అని చెప్పి ఒక యాక్షన్ ని రాసుకున్నాం. ఎక్కడ? స్టోర్ డాట్ జేఎస్ లో ఎక్స్ట్రా రెడ్యూసర్స్ లో మనకి పెండింగ్ లో ఉన్నప్పుడు స్టేట్ లో స్టేటస్ అనేది లోడింగ్ అని అప్డేట్ చేసాము. అప్పుడు కూడా మనకి స్టేట్ మారింది కదా, కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ కాంపోనెంట్ లోడ్ అయ్యి మనకి ఈ ప్రాపర్టీ అనేది డిస్ప్లే అయింది, అప్డేట్ అయింది కాబట్టి. తర్వాత థర్డ్ది ఏంటంటే యూజర్స్ డేటా వచ్చేసినప్పుడు అప్పుడు మనకి ఏమేం ప్రింట్ అయినాయి, దాంట్లో ఎర్రర్ అనే ప్రాపర్టీ, ఫాల్స్, స్టేటస్ కంప్లీటెడ్, తర్వాత యూజర్స్ కీ అనేది, ఈ ఏపీఐ కాల్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ డేటా అనేది మనకి ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను స్టేట్ మొత్తాన్ని ప్రింట్ చేసేసాను యూజర్ డాట్ జేఎస్ఎక్స్ లో. కానీ డేటా అనే వేరియబుల్లో పెట్టుకున్నా. సో దాంట్లో మనకి కావాల్సింది ఎక్కడ ఉంది అని అంటే
దాంట్లో డేటా డాట్ యూజర్ డాట్ యూజర్స్. ఎందుకు డేటా డాట్ యూజర్ డాట్ యూజర్స్ అని అంటే, మనం ఈ టూల్ కిట్ లైబ్రరీని యూజ్ చేసి మల్టిపుల్ స్లైసెస్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము యూజర్ స్లైస్ కి యూజర్ అనే కీని ఇచ్చాము. సో కాబట్టి ఆ డేటాలో యూజర్ అనే కీలో ఆ స్లైస్ మేనేజ్ చేసే డేటాలో మనము త్రీ ప్రాపర్టీస్ ఇచ్చాము, ఎర్రరు, స్టేటస్, యూజర్స్. సో ఆ మనం కావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మనము డేటా డాట్ యూజర్ డాట్ యూజర్స్ అని చెప్పి ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఏమొస్తుంది అని అంటే, ఓన్లీ యూజర్ డేటా అనే ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇనీషియల్ గా ఎంప్టీ, తర్వాత పెండింగ్ లో ఉన్నప్పుడు ఎంప్టీ, తర్వాత వచ్చేసిన తర్వాత ఈ డేటా ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ జస్ట్ యూజర్స్ డేటా అని తీసుకున్నాం. మనకి API కాల్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చినా లేకపోతే స్టేటస్ అది కూడా కావాలని అనుకుంటే, మళ్ళీ మనము యూజ్ సెలెక్టర్ హుక్ ని యూజ్ చేసి దాంట్లో ఓన్లీ యూజర్ డాట్ ఎర్రర్, యూజర్ డాట్ స్టేటస్ అని రిటర్న్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడే మనము ఇంకొక ఆబ్జెక్ట్ ని డీస్ట్రక్చర్ చేసుకుని తెచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, డైరెక్ట్ గా ఇక్కడ స్టేట్ డాట్ యూజర్ డాట్ యూజర్స్ అని చెప్పి ఇస్తున్నా. అంటే మనకున్న స్టేట్ లో యూజర్ స్లైస్ అనే కీ ఏదైతే మేనేజ్ చేస్తుందో దాంట్లో యూజర్స్ డేటాని ఇక్కడ నేను యూజర్స్ అనే వేరియబుల్లో పెట్టుకుంటున్నాను. తర్వాత నాకు స్టేటస్ కూడా కావాలి. అంటే మనము API కాల్ చేస్తున్నప్పుడు కానీ, ఎర్రర్ వచ్చినప్పుడు కానీ ఏదన్నా స్టేటస్ అనేది కావాలి. సో దాన్ని కూడా నేను అక్కడ వేరే వేరియబుల్లో పెట్టుకుంటున్నా, స్టేటస్ అని చెప్పి. ఆ స్టేటస్ మనకి ఎక్కడ ఉంటుంది, ఈ యూజ్ సెలెక్టర్ హుక్ మనకి స్టేట్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాంట్లో యూజర్ స్లైస్ లో స్టేటస్ అనే కీ అనమాట. తర్వాత ఎర్రర్, సేమ్ ఎర్రర్ కూడా అలా పెట్టుకోవాలి. ఎందుకనంటే మనము దీన్ని బేస్ చేసుకుని మన అప్లికేషన్ లో కాంపోనెంట్ లో ఏదన్నా మెసేజ్ యూజర్ కి చూపిస్తాము, ఎర్రర్ వాల్యూ ఎంప్టీ అయినప్పుడే డేటాను చూపిస్తాము, స్టేటస్ వాల్యూ లోడింగ్ లో ఉన్నప్పుడు యూజర్ కి లోడింగ్ అనే మెసేజ్ చూపించడం కోసం, అందుకనమాట. సో స్టేట్ డాట్ యూజర్ డాట్ ఎర్రర్. సో ఇప్పుడు మనకి ఈ త్రీ వేరియబుల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ యూజర్ కాంపోనెంట్ లో ఆ యూజర్స్ డేటాని ఇటరేట్ చేసి నేను టేబులర్ ఫామ్ లో డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలి, దానికన్నా ముందు నేను ఒక హెడింగ్ అనేది పెడుతున్నాను. నేను బూట్స్ట్రాప్ లైబ్రరీని యూజ్ చేస్తాను కదా, సో బూట్స్ట్రాప్ రిలేటెడ్ సమ్ క్లాసెస్ ని కూడా యూజ్ చేస్తున్నాను. కంటైనర్ అనే ఒక క్లాసు. సో ఈ కంటైనర్ క్లాస్ లో నేను ఫస్ట్ ఒక హెడింగ్ ని పెడుతున్నా, టెస్ట్ 2 లో యూజర్స్ డేటా యూజింగ్ టూల్ కిట్ ఎసింక్ ఫంక్షన్ ఎసింక్ టంగ్ ఒక హెడింగ్ ని పెడుతున్నా. సో దీనికి క్లాస్ అనేది ప్రైమరీ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ ప్రైమరీ అని ఇస్తున్నాను బ్లూ కలర్ లో రావడం కోసం. తర్వాత సెంటర్ లో పెడుతున్నాను టెక్స్ట్ సెంటర్, సమ్ మార్జిన్ అనేది ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఈ హెడ్డింగ్ తర్వాత నేను ఒక టేబుల్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఆ టేబుల్ ట్యాగ్లో టీ హెడ్ అని చెప్పి మనకి టేబుల్లో హెడర్ రోస్ ఏవైతే హెడ్డింగ్ రోస్ ఏవైతే ఉంటాయో అవి రాయడం కోసం, ఆ టీ హెడ్ అని చెప్పి దాంట్లో ఫస్ట్ రో మనకి హెడ్డింగ్స్ అనేవి ఒక రోనే ఉంటుంది, జస్ట్ టీఆర్ అని చెప్పి తీసుకుంటాం దాన్ని. దాంట్లో ఒక్కొక్కటి సెల్ మళ్ళీ మనకి బోల్డ్గా రావడం కోసం టీహెచ్ అనే ట్యాగ్లు ఇస్తాము. డిఫాల్ట్గా సమ్ స్టైల్ అనేది అప్లై అయిపోయి వస్తుంది అనమాట హెడ్డింగ్. సో దానికి ఫస్ట్ ఐడి అని చెప్పి ఇస్తున్నాను, తర్వాత నేమ్ అని చెప్పి ఇస్తున్నా. యూజర్ డేటాలో మనకి ఏమేమి ఉంటాయో అవన్నీ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను కాబట్టి, నేము, ఈమెయిల్, ఫోన్, చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో నేను ఈ 4 ప్రింట్ చేస్తాను, ఈమెయిల్, ఫోన్, ఫోన్ నెంబర్.
ఇప్పుడు ఇక్కడ కూడా బూట్ స్ట్రాప్ సంబంధించిన క్లాసెస్ అనేవి ఇస్తున్నాను. టేబుల్, టేబుల్ బోర్డర్, ఇక్కడ బూట్ స్ట్రాప్ కి సంబంధించిన స్టైల్స్ ఎందుకు అప్లై అవ్వట్లేదు అంటే, మనము మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ లో మన అప్లికేషన్ మొత్తంలో బూట్ స్ట్రాప్ స్టైల్స్ అనేవి కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే, మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ అనేది స్టార్టింగ్ ఫైల్ కాబట్టి దాంట్లో మనం ఏం చేయాలి, బూట్ స్ట్రాప్ యొక్క సిఎస్ఎస్ పాత్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఇంపోర్ట్ లైబ్రరీ యొక్క పాత్ అనేది ఇవ్వాలి, నోడ్ మాడ్యూల్స్ లో ఉంటుంది కదా, దాంట్లో నుంచి మనం ఇక్కడ పాత్ ఇవ్వాలి. బూట్ స్ట్రాప్ స్లాష్ డిస్ట్ స్లాష్ సిఎస్ఎస్ స్లాష్ బూట్స్ట్రాప్ హైఫెన్ మిన్ డాట్స్ బూట్స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ అనమాట దాని ఫైల్ నేము. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ నేను విడ్త్ అనేది సమ్ రెడ్యూస్ చేస్తున్నాను. యూజర్ డాట్ జేఎస్ఎక్స్ ఏదైతే ఉందో దానికి ఈ టేబుల్లో సమ్ విడ్త్ అనేది రెడ్యూస్ చేస్తున్నా, విడ్త్ 75 ఇస్తున్నా, ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ఒక హెడ్డింగ్ ట్యాగ్ లో ఈ టీ హెడ్ దాంట్లో హెడ్డింగ్స్ రాసాం, టేబుల్ హెడ్డింగ్స్, టేబుల్ బాడీకి టీ బాడీ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఈ టీ బాడీలో మనం ఏం చేయాలి అని అంటే, అక్కడ మనం ఏ యూజర్స్ డేటా ఏదైతే ఒక యారే వస్తుందో దాన్ని ఇటరేట్ చేయాలన్నమాట. మనం ఈ రియాక్ట్ లో ఇటరేట్ చేయాలి అని అంటే, ఒక వేరియబుల్లో ఉన్న డేటాని, యారేలో ఉన్న డేటాని మనం ఏం చేయాలి, మ్యాప్ మెథడ్ ని యూజ్ చేసి అది మ్యాప్ మెథడ్ లో రిటర్న్ చేస్తాం అనమాట. జేఎస్ఎక్స్ లో యారే ఆఫ్ ఎలిమెంట్స్ ని అక్కడ మనము రిటర్న్ చేస్తాము. జేఎస్ఎక్స్ లో జావా స్క్రిప్ట్ రాయాలి అని అంటే ఈ కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. దీంట్లో మనం ఏం చేస్తాము, ఈ యూజర్స్ అని ఈ వేరియబుల్లో మనం స్టోర్ చేసుకున్న యూజర్స్ డేటా అని ఇటరేట్ చేస్తున్నాం. ఈ యూజర్స్ డేటా అని ఇటరేట్ చేసి ఎన్ని యూజర్స్ అయితే ఉంటాయో అన్ని రోస్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. యూజర్స్ డాట్, అలా చేయాలంటే మనం ఏం చేస్తాము, మ్యాప్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఆ యూజర్స్ డాట్ మ్యాప్ అని ఇవ్వంగానే మనం మ్యాప్ మెథడ్ కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని ఇన్పుట్ కింద ఇస్తాము. యూజర్స్ అనే యారేలో ఎంత మంది యూజర్స్ ఉంటారో ప్రతి యూజర్ కి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో మనము ఒక టిఆర్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తాం అనమాట. ఈ యూజర్స్ డాట్ మ్యాప్ లో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి ఆటోమేటిక్ గా యూజర్ డేటా అనేది వచ్చేస్తుంది. సో ఆ యూజర్ డేటా అని మనం ఏం చేయాలి అని అంటే రిటర్న్ చేయాలి, ఒక ఎలాగా టిఆర్ అనే ట్యాగ్ లో పెట్టి రిటర్న్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ టిఆర్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ టిఆర్ ట్యాగ్ లో మనం ఏం చేయాలి, యూజర్ కి ప్రతి యూజర్ కి 4 ప్రాపర్టీస్ ప్రింట్ చేస్తాం, అంటే 4 సెల్స్, ఒక్కొక్క రోలో 4 సెల్స్ అనమాట. సో టీడీ ట్యాగ్ ని తీసుకుంటున్నాను. ఫోర్ సెల్స్ ఉంటాయి కదా, 4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ అయితే యూజర్ కి ఉన్న ఏమేం ప్రాపర్టీస్ మనకు అక్కడ ఉన్నాయో కన్సోల్ లో ఒకసారి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూజర్స్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి కన్సోల్ లో యూజర్స్ అనే యారేలో ఏదైతే ఉంటుందో ఒక్కొక్క యూజర్ కి ఈమెయిల్ అనే ఒక ప్రాపర్టీ, ఐడి అనే ఒక ప్రాపర్టీ, నేమ్ ఫోన్ ఇలా చాలా ఉంటున్నాయి. దాంట్లో నేను ఏవో 4 అనేది డిస్ప్లే చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో రిటర్న్ చేసేటప్పుడు టీడీలో ఏం చేయాలి అని అంటే, యూజర్ యొక్క ఐడి పెట్టాలి. కాబట్టి నేను యూజర్ డాట్ ఐడి అని చెప్పి ఇస్తున్నాను. తర్వాత యూజర్ యొక్క నేమ్ ను పెట్టాలి, యూజర్ డాట్ నేమ్ అని చెప్పి ఇస్తున్నా. నేమ్ అనే ప్రాపర్టీ మనకి ఏపీ నుంచి వచ్చిన రెస్పాన్స్ లో ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి యూజర్ కి, కాబట్టి నేను అవే ఇవ్వాలి. తర్వాత యూజర్ యొక్క మెయిల్ ఇస్తున్నా, యూజర్ డాట్ ఈమెయిల్ అని చెప్పి ఇస్తున్నా. తర్వాత యూజర్ యొక్క మొబైల్, మొబైల్ కి యూజర్ ఫోన్ అనే ప్రాపర్టీ ఉంది, యూజర్ డాట్ ఫోన్ అని చెప్పి ఇస్తున్నా. సో మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ మనకి బోర్డర్స్ అనేవి రాలే సరిగా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైనా రియాక్ట్ లో ఒక యారేని ఇటరేట్ చేసి
జేఎస్ఎక్స్ లో రిటర్న్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే లిస్ట్ ని రిటర్న్ చేస్తున్నట్టు అనమాట. సో అలా చేసేటప్పుడు కంపల్సరీ మనకి ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క యూనిక్ ఐడి అని చెప్పి కీ అనే ప్రాపర్టీలు ఇవ్వాలి. కీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏం ప్రాపర్టీ ఇవ్వాలి ఇక్కడ అని అంటే యూజర్ కి సంబంధించిన యూనిక్ గా ఉండే ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. ఎందుకనంటే ఈ రియాక్ట్ అనేది మనకి ఫాస్ట్ గా ఉండడం కోసం రెండరింగ్ అనేది ఈ ప్రతి లిస్ట్ లో ప్రతి దానికి ఒక యూనిక్ ఐడిని ఇవ్వమని చెప్పి ఒక రూల్ అనమాట. అది జస్ట్ అది ఫాలో అవ్వాలి మన అప్లికేషన్ అనేది పెర్ఫార్మెన్స్ అనేది బాగుండడానికి. మనకి ఈ టేబుల్ బాడీల రోస్ కి బార్డర్ అనేది ఎందుకు రావట్లేదు అని అంటే, నేను ఈ టీ బాడీ ట్యాగ్ లోపల అది ఏదైతే రిటర్న్ చేస్తున్నామో అది ఇవ్వాలన్నమాట. జేఎస్ఎక్స్ నుంచి రిటర్న్ చేసేది ఈ టీ బాడీ ట్యాగ్ లోపల మనము ఆ యూజర్స్ ఎన్ని యూజర్స్ ఉంటాయో ప్రతి యూజర్ కి ఒక రో ని క్రియేట్ చేసి రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మనకి ప్రాపర్ గా అలైన్మెంట్ అనేది వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మనకి లోడ్ అయ్యేటప్పుడు అంటే డేటా అని తీసుకొచ్చేటప్పుడు మనకి ఈ యూజర్స్ డేటా అనేది చూపించకూడదు, అంటే ఎంటీగా ఉంటుంది ఇనీషియల్ గా. సో ఇక్కడ అయితే మనకి వెంటనే వచ్చేస్తుంది. ఇనీషియల్ గా మనకి చూసుకున్నట్టయితే ఆ టేబుల్ రో అనేది హెడింగ్ అనేది కనిపిస్తుంది, హెడింగ్ రో కనిపిస్తుంది. సో అలా మనకి కనిపించకూడదు. ఒకవేళ రెస్పాన్స్ అనేది లేట్ అవుతే యూజర్ కి ఎంటీగా ఒక రోనే కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, లోడింగ్ అనే ఒక మెసేజ్ ని చూపించాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, లోడింగ్ అనే ఒక మెసేజ్ ని చూపించాలి అని అంటే ఎప్పుడు చూపిస్తాము అని అంటే ఒక కండిషనల్ రెండరింగ్ చేయాలి. ఎలా చేస్తాము అని అంటే, సో ఈ స్టేటస్ ఏదైతే ఉందో స్టేటస్ అనే వేరియబుల్ ని మనం తెచ్చుకుంటున్నాం స్టోర్ లో. మనం కాన్ఫిగర్ చేసిన స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే స్టేటస్ అనేది లోడింగ్ అని ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే యూజర్ కి ఒక మెసేజ్ ని చూపించాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ఒక కండిషనల్ రెండరింగ్ చేస్తున్నాను. ఈ వాల్యూ అనేది ట్రూ అయితే మనం ఏం చేయాలి, ఒక మెసేజ్ యూజర్ కి చూపించాలి. సో దాన్ని నేను ఇక్కడ ఒక H2 ట్యాగ్ తీసుకుంటున్నాను, దాంట్లో పెడుతున్నాను. సో దీంట్లో ఫెచింగ్ డేటా లేకపోతే గెటింగ్ డేటా ప్లీజ్ వెయిట్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది పెడుతున్నాను. అండ్ ఇంకొకటి, మనము ఈ స్టేటస్ లోడ్ అవుతున్నప్పుడు ఈ టేబుల్ది చూపించకూడదు. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఈ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఈ స్టేటస్ లోడింగ్ అవుతున్నప్పుడు ఇది చూపించాలి. అండ్ స్టేటస్ అనేది కంప్లీట్ అని వచ్చినప్పుడు మనం స్టోర్ డాట్ జేఎస్ లో కంప్లీట్ అయిన ఎప్పుడైతే మనకు తెచ్చుకుంటామో ఎప్పుడైతే మనకి ఫుల్ఫిల్డ్ అనే యాక్షన్ రిటర్న్ అవుతుందో దాంట్లో మనం ఏం చేస్తున్నాము, స్టేట్ డాట్ స్టేటస్ కంప్లీటెడ్ అని పెట్టుకుంటున్నాము. సో మనం ఏం చేయాలి, స్టేట్ డాట్ స్టేటస్ అనేది కంప్లీట్ అయినప్పుడు మాత్రమే యూజర్ డాట్ ఇక్కడ మనము ఆ టేబుల్ని రెండర్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే, స్టేటస్ అనేది కంప్లీటెడ్ అయితేనే మనం ఏం చేయాలి, ఈ టేబుల్ని చూపించాలి. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, ఇనీషియల్ గా సో నేను ఇక్కడ వేరే నేమ్ ఇచ్చాను వేరియబుల్ లో కంప్లీటెడ్ అని చెప్పి ఇస్తున్నాను. అక్కడ కంప్లీట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా. ఇనీషియల్ గా మనకి ఏం కనిపిస్తుంది, గెట్టింగ్ డేటా ప్లీజ్ వెయిట్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. సో ఎప్పుడంటే మనకి ఈ డేటా ఏదైతే ఉందో అది మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది, కానీ రియల్ టైంలో ఒక్కొక్కసారి స్లో అవుతుంది. అప్పుడు మనకి ఈ ఐడెంటిఫికేషన్ అనేది తెలుస్తుంది. రియల్ టైంలో మనకి కంపల్సరీ లోడ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల డేటా అనేది తీసుకొచ్చేటప్పటికి సమ్ వెయిటింగ్ టైం అనేది ఉంటుంది. అప్పుడు మనకి లోడింగ్ అనేది ఈ యానిమేషన్ అనేది ఏదైనా చూపించుకోవచ్చు అనమాట. టేబుల్ డేటా అనేది ఎప్పుడు చూపించాలి, ఎర్రర్ లేనప్పుడు అండ్ స్టేటస్ కంప్లీట్ అయినప్పుడు చూపించాలి. కాబట్టి నేను ఇంకొక కండిషన్ ని యాడ్ చేయాలి, స్టేటస్ అనేది కంప్లీట్ అయినప్పుడు, ఎర్రర్ వాల్యూ అనేది ఫాల్స్ అయినప్పుడే, ఎర్రర్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే నేను చూపించాలి. అప్పుడు మాత్రమే మనకి టేబుల్ డేటా అనేది కనిపించాలి.
నెక్స్ట్ ఇంకొక కేస్ కూడా మనం రాసుకోవచ్చు, ఏంటంటే ఎర్రర్ మెసేజ్ చూపించడానికి. సో ఎర్రర్ మెసేజ్ అనేది ఎప్పుడు చూపిస్తాము, మనకి ఎర్రర్ అనే వేరియబుల్ స్టేట్ లో మనం ఆ యూజర్ స్లేస్ లో మనం ఎర్రర్ అనే ఒక వేరియబుల్ ఏదైతే పెట్టుకున్నామో అది దాంట్లో సమ్ ఎర్రర్ అనేది ఉండాలి. అంటే మనం ఏం చేస్తున్నాము, మనము ఆ ఏపీఐ కాల్ చేసినప్పుడు ఏదైతే ఎర్రర్ డైరెక్ట్ గా వచ్చేస్తుందో అది అది తీసుకొచ్చి స్టేట్ లో ఎర్రర్ లో పెట్టేస్తున్నాము. యూజర్ కి మనం ఆ మెసేజ్ అయినా చూపించవచ్చు, మనం కావాల్సిన కస్టమ్ మెసేజ్ అయినా చూపించుకోవచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్ గా జస్ట్ ఒకసారి ఆ మెసేజ్ అనేది చూపిస్తాను, ఆ ఎర్రర్ నే యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేసేస్తున్నాను. సో మనకి ఎర్రర్ మెసేజ్ రావాలి అంటే మనకి ఏపీఐ కాల్ వెళ్ళకూడదు. వెళ్ళకూడదు అని అంటే రాంగ్ ఏపీఐ అయినా అంటే ఏపీఐ కాల్లో సమ్ ఎర్రర్ అనేది ఏదన్నా మాడిఫై చేసి ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఆ యూఆర్ఎల్ అనేది నేమ్ అనేది రాంగ్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫెయిల్ టు ఫెచ్ అని చెప్పి వచ్చిందనమాట. సో ఎందుకు మనకి ఆ యూఆర్ఎల్లో రాంగ్ ఇచ్చాము, ఇక్కడ రెడ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ ఏదైతే ఉందో టెక్స్ట్ దానికి క్లాస్ నేమ్ టెక్స్ట్ డేంజర్ అని చెప్పి ఇస్తున్నాం. సో నేను ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా, గెట్టింగ్ డేటా ప్లీజ్ వెయిట్, తర్వాత ఫెయిల్ టు ఫెచ్ అని వచ్చింది. ఎందుకు మనం యూఆర్ఎల్ లో మనం ఒక నేమ్ అనేది రాంగ్ ఇచ్చాము యూఆర్ఎల్ అనేది, కాబట్టి మనకు అక్కడ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ యాజ్ ఇట్ ఈజ్ మనం ప్రింట్ చేసేసాం. సో యాక్చువల్లీ ఇక్కడ నాకు సమ్ ఫార్మేటింగ్ అనేది అప్లై అవడం ద్వారా, ఇక్కడ నాకు ఒక ఫార్మేటింగ్ అప్లై అయిపోవడం ద్వారా ఇది పెరాంథసిస్ లో వచ్చేసింది. నేను ఇవి తీసేస్తున్నాను. సో నేను ఇక్కడ సెమీ కోలన్ ఇవ్వాలి. ఇచ్చాను. సో మనం ఏం చేస్తున్నామంటే స్టేట్ యొక్క స్టేటస్ ఎర్రర్ అని పెడుతున్నాము, కంప్లీట్ లోడింగ్ త్రీ స్టేట్స్ అనేవి ఇస్తున్నాం అనమాట. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ యూజర్ డాట్ జేఎస్ఎక్స్ లో ఎర్రర్ అనే కండిషన్ కాకుండా జస్ట్ స్టేటస్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఎర్రర్ అని చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో కూడా మనము స్టేటస్ వాల్యూ కూడా ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ అని పెట్టేస్తున్నాం మనం కాబట్టి. సో ఈ రెండింటిలో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఎన్ని డిఫరెంట్ ఏపీఐ కాల్ చేయాలో ప్రతి దానికి మనం ఏం చేయాలంటే క్రియేట్ అసింక్ థంక్ అనే ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తూ ఆ ఫంక్షన్ లో ఫస్ట్ ఇన్పుట్ ఏదో ఒక యాక్షన్ టెక్స్ట్ ని ఇవ్వాలి. టైప్ అంటారు దీన్ని, యాక్షన్ టైప్ యొక్క స్టార్టింగ్ ఇది అనమాట. ఎడిషనల్ గా ఇంకా సమ్ 3 యాక్షన్స్ ఉంటాయి, అవి ఏంటి అని అంటే ఇక్కడ మనం రాసినవి పెండింగ్, ఫుల్ఫిల్డ్, రిజెక్టెడ్. ఇవి మనం ఏమి చెయ్యక్కర్లే, జస్ట్ మనం ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని ఇంటర్నల్ గా ఈ టూల్ కిట్ లైబ్రరీ పెండింగ్ అనే ఎడిషనల్ యాక్షన్ ఒకటి డిస్పాచ్ చేస్తుంది. సో ఇక్కడ నేను రాస్తున్నాను జస్ట్ అంతే. సో అక్కడ ఏదైతే యాక్షన్ రాసుకున్నామో దానికి ఎడిషనల్ గా పెండింగ్ అనే ఇంకొక యాక్షన్ ని డిస్పాచ్ చేస్తుంది. ఆ పెండింగ్ డిస్పాచ్ అవుతుంది అప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ యాడ్ కేస్ ఆఫ్ ఫెచ్ యూజర్స్ డాట్ పెండింగ్ అని ఇచ్చాం కదా, దానికి ఇచ్చిన ఫంక్షన్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనకి ఎప్పుడైతే ఈ రిటర్న్ డేటా ఉందో అప్పుడు మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫెచ్ డాట్ ఫుల్ఫిల్డ్ అని ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం ఎర్రర్ త్రో చేస్తామో అప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే రిజెక్టెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజెక్టెడ్ అనే కేసు. సో మనకి ఏంటంటే 3 అడిషనల్ కేసెస్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఇక్కడ ఇచ్చిన నేమ్ ప్రకారం అడిషనల్ గా పెండింగ్ రిజెక్టెడ్ ఫుల్ఫిల్డ్ ఇలా 3 అనేవి జనరేట్ అవుతాయి అనమాట. సో ఆ 3 అనేది మనం ఏమి కాల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఆ ఈ టూల్ కిట్ లైబ్రరీ క్రియేట్ చేసిన ఏదైతే సింటాక్స్ ఉందో అది మనం ఫాలో అవుతాం. ఇది ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నామో అది ఇంటర్నల్ పర్పస్ కోసం మనకి యూజ్ అవుతుంది అనమాట. అది జస్ట్ ఆ క్రియేట్ అసింక్ థంక్ ఫంక్షన్ కి ఒక టెక్స్ట్ ఇచ్చి దానికి సెకండ్ ఇన్పుట్ ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోనే మనం ఏపీఐ కాల్ చేసే లాజిక్ అంతా రాసుకుంటాం అనమాట. సో దాంట్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ ని త్రో చేయాలి, మనకి డేటా ఏదైతే వచ్చిందో దాన్ని రిటర్న్ చేయాలి. ఈ 2 కేసెస్ అనేవి ఇక్కడ రాసుకుంటాం. ఈ ఎసింక్ థంక్ అనేది మనకు ఒక యాక్షన్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఈ ఏపీఐ కాల్ జరగాలనుకుంటున్నామో ఈ ఫంక్షన్ ని డిస్పాచ్ చేయాలన్నమాట.
సో డిస్పాచ్ చేసినప్పుడు ఇనీషియల్ గా పెండింగ్ అనేది కాల్ అవుతుంది. సో పెండింగ్ అనేది కాల్ అవుతుందని అంటే ఈ రెడ్యూస్ ఈ బిల్డర్లు ఏదైతే మనం ఇస్తున్నామో ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది పెండింగ్ అనే కేసు మ్యాచ్ అయినప్పుడు. తర్వాత మనం ఎప్పుడైతే ఆ ఫంక్షన్ లో రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఫుల్ఫిల్డ్ అనే ఇంకొక యాక్షన్ అనేది డిస్పాచ్ అవుతుంది. అప్పుడు దీని రిలేటెడ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ లో త్రో అని యూజ్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి ఈ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. త్రీ కేసెస్ అనేవి డిఫరెంట్ సినారియోస్ కోసం మనం యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.